నమస్కారం అండి. వెల్కమ్ టు కనెక్ట్ విత్ కృష్ణమూర్తి ఇన్ కాయ్ టీవీ. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితులు అంటే రాజకీయంగా వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమనకాండ, అనుమతులున్నా ఏమున్నా సరే ఇళ్లలోకి వెళ్ళిపోవడం, జేసీబీలతో కూలగొట్టడం, సరే అవన్నీ ఆ హింస కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం వీటన్నిటి మీద ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని అనలైజ్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో అతిథిగా ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు. ఆయన అడిగి అసలు పరిస్థితి ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. అయ్యన్న పాత్రుడు గారి మాటలు నాకు కూడా నచ్చలేదు మనం మాట్లాడింది. ఎందుకంటే ఆయన దాదాపుగా 40-50 ఏళ్ల రాజకీయ జీవితం, ఎన్టీ రామారావు గారు ఆయన తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఉండాలి, మీరు ఉత్తరాంధ్ర నుంచి ఇలా చేయాలని చెప్పిన పిలుపుతోటి ఆయన చేసిన సేవ, వారి కుటుంబం చేసినటువంటి సేవ, ముఖ్యంగా ఎంతోమందికి భూములు ఇచ్చారు, ఎన్నో విద్యాలయాలకు సంబంధించి పాఠశాలలు కట్టండి, కాలేజీలు కట్టండి అని చెప్పి దానికి భూములు ఇచ్చారు. అలాంటిది 0.2 సెంట్ల భూమిని, అంటే ఒక 10 గజాల భూమిని ఆయన కబ్జా చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు జేసీబీలతోటి కూలగొట్టింది ఆ గోడని, కోర్టు అనుమతులు కానీ ఇవేవీ లేకుండా. అంతకుముందు ప్రజావేదిక దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ జేసీబీలు గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జేసీబీ బిజినెస్ ఏమని చేస్తుందంటారా? మొదటగా అయ్యన్న పాత్రుడు గారు వాడిన భాష గురించి మొదలు పెట్టుకుందాం మనం. ఆయన పరుషంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేసింది అయితే 100% వాస్తవం. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ నాయకత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ వాళ్ళ సోషల్ మీడియాతో సహా వాళ్ళు వాడుతున్న భాషతో పోల్చి చూసినా, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి వాడుతున్న భాషతో పోల్చి చూసుకున్నా కూడా అయ్యన్న పాత్రుడు గారు వాడింది చాలా చాలా తక్కువగానే మా ఇంటెన్సిటీ మనం లెక్కేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లుందంటే వైసీపీ పార్టీ వాళ్ళు మేము బురదలో బొరులుతాము, మీరు మటుకు పన్నీరులోనే స్నానం చేయాలి అని చెప్పని శుద్ధులు చెప్తాము మొదలుపెట్టారు. వాళ్ళు ఒంటి నిండా బురద పూసుకొని వాళ్ళు ఇష్టారీతిన కుసంస్కారపు మా భాష వాడతా, ఉచ్చో నీచం మర్చిపోయిన ప్రవర్తన ప్రవర్తిస్తా, అధికార రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న స్పీకర్ దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అన్ని పరిధులు పరిమితులు దాటిన భాష వాళ్ళు వాడుతూ ముఖ్యమంత్రితో స్వయంగా ఆయన అదే భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులు అదే భాష మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గత టెన్యూర్లో ఆనాటి ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధించారు, ఏ విధమైన భాష వాడారు, చెంపబెట్టి కొట్టాలన్నారు, చెప్పులతో కొట్టాలన్నారు, ఉరివేయాలన్నారు, నడిబజార్లో కాల్చేయాలన్నారు. మరి ఆ రోజున ఈ పరిమితులు, ఈ పరిధులు, హోదాకి గౌరవం ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదా? ఆయనకి ఏదైనా చిన్నపాటి పరుష పదజాలం ఏదైనా ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శ వస్తే వెంటనే ఎక్కడ లేని బాధ దనుకొస్తుంది, వాళ్ళ క్యాడర్కి బీపీ పెరుగుతుంది, విధ్వంసాలకు దిగుతున్నారు, అధికారికంగా విధ్వంసాలకు దిగుతున్నారు, వాళ్ళ పార్టీ క్యాడర్ పరంగా విధ్వంసాలకు దిగుతున్నారు. గతంలో పట్టాభి ఒక విమర్శ చేశాడు అని చెప్పని పోలీస్ కమెమరేషన్ మీటింగ్లో కూడా అసందర్భంగా ముఖ్యమంత్రి దానికి తెలుగులో అవసరం లేని అర్థం తీసుకొచ్చి, అంటే సత్యదూరమైన అర్థం అది కూడా తీసుకొచ్చింది, ఆ పదానికి అర్థం అది కాదు, అటువంటి అర్థం తీసుకొచ్చి సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తా, తన క్యాడర్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన దాన్ని, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసిన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం, అదే సందర్భంలో తన పార్టీ వాళ్ళని మాత్రం కొద్దిపాటైనా సరే నియంత్రించే ప్రయత్నం చేయకపోవటం, మంత్రులుగా ఉన్నవాళ్ళు అన్ని పరిధులు దాటి, అదే సందర్భంలో శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, రాజకీయాలకి సంబంధం లేని ఇంట్లో గృహిణిగా ఉన్నామని కూడా ఇష్టరీతిన ఎంత దిగజారుడు మాట్లాడాలో అంత దిగజారుడు మాట్లాడిన పరిస్థితులు అన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో విలువలకి అన్ని పార్టీలు తిలోదకాలు ఇచ్చిన దగ్గర తెలుగుదేశం పార్టీ మాత్రమే చాలా విలువలతో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రమే చాలా బ్యాలెన్స్డ్గా సంస్కారంగా మాట్లాడాలి అని చెప్పని ఎక్స్పెక్ట్ చేయడం కూడా సరికాదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 మాటలు ఎదురువైపు నుంచి వస్తున్నప్పుడు ఒక్క సందర్భంలోనైనా సరే ఇటువైపు నుంచి ఆ బ్యాలెన్స్ కోల్పోయి, కొద్దిగా నియంత్రణ కోల్పోయి మాట్లాడటం అనేది జరుగుతుంది. దాని పర్యవసనంగానే మనం అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యను చూడాల్సి ఉంటుంది. లేకుంటే అయ్యన్న పాత్రుడు గారు ఏమి ప్రతి సందర్భంలో ఇట్లా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎదురు పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి వాళ్ళ హోదా మర్చిపోయి, వాళ్ళకున్న అధికారం మర్చిపోయి, వాళ్ళకున్న బాధ్యత మర్చిపోయి నిత్యం అసందర్భ ప్రలాపన వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో వీళ్ళ సైడ్ నుంచి కూడా బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. అయినా సరే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది నిజంగానే మనం దాన్ని పార్లమెంటరీ పదం కాదు అనుకున్నప్పుడు మరి దాని మీద కేసు పెట్టండి. అంతేగాని మీ దగ్గర ధైర్యం ఉంటే ఆయన మాట్లాడిన దాన్ని కోర్టుకి ఇవ్వండి, ఆయన మీద దాని వరకు విచారం చేయండి. మరి అదే సందర్భంలో మరి మీరు ఏమేవరో ఏ ఏ సందర్భంలో ఎవరెవరు ఏమేం మాట్లాడారు అనేది కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ కూడా దాని మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది. అప్పుడు ఎవరు ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, ఎవరు ఎంత దిగజారి మాట్లాడారు అనేది కూడా ప్రజా బాహుళ్యంలో చర్చకు వస్తుంది. ఇక్కడ నిన్న జరిగింది ఏంటంటే హిడెన్ ఎజెండా వచ్చేటప్పటికి అయ్యన పాత్రుడు గారు చేసిన పరుష పదజాల విమర్శ. కానీ ప్రజల ముందు చూపించుకునే ప్రయత్నం చేసిందైతే ఆయన ముందు ఇరిగేషన్ భూమి ఆక్రమణ చేశారన్నారు, తర్వాత ఇరిగేషన్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పని చూపించిన తర్వాత రెవెన్యూ భూమి ఆక్రమణ చేశారన్నారు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి, ఆయన ఇల్లు ఎప్పుడో కట్టుకున్నారు, ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ తీసుకొని కట్టుకున్నారు, ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. నిజంగా మీకు అక్కడ కనుక భూమి ఆక్రమణ జరిగింది అని ఉంటే ఆయనకి ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత సర్వే చేయాలి, సర్వే పంచనామా రిపోర్ట్ బేస్ చేసుకొని అక్కడ నిజంగా ఆయన కనుక ఆక్రమణ చేశారనేది ఎస్టాబ్లిష్ అయితే ఆయనకైనా ఆక్రమణ తొలగించాలి, లేనప్పుడు మీరు అధికారికంగా తొలగించుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? పోనీ ఈ ప్రొసీజరు ఒక్క ఈరోజు అయ్యన పాత్రుడు గారి దగ్గర మాత్రమే ఈ కూల్చివేతలు మొదలుపెట్టారా మీరు? మరి పల్లా శ్రీనివాస్ గారిని ఆయన కాంప్లెక్స్ కూల్చారు, సభాహరి గారిది కూల్చారు, గీతం యూనివర్సిటీది కూల్చారు. కాబట్టి ఇక్కడ ఈ కూల్చివేతలు అనేది మీరు ఇందాక మీరు ప్రస్తావించిన ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక కూల్చివేతతోటే మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిదీ విధ్వంసం చేయటం తప్పితే నిర్మాణం అనేది పూర్తిగా మర్చిపోయి మీరు ఈరోజు వైజాగ్లో రిషికొండని ఎంత దారుణంగా పర్యావరణ ప్రేమికులు కూడా బాధపడే విధంగా ఎంత దారుణంగా అక్కడ తొలిచేశారనేది అందరికి కనిపిస్తూనే ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నంలో మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఎప్పుడైతే తెల్లారుజామున 3 గంటలకి కరెంటు తీసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కూల్చేత మొదలుపెట్టారో వాళ్ళ అయ్యన పాత్రుడు గారి చిన్న కొడుకు రాజేష్ వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాడు. అప్పుడు మీరు మాకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అన్న తర్వాత అప్పుడు నాలుగు గరుచుకొని మీరు 2వ తారీఖు రోజు డేట్ తోటి నోటీస్ తీసుకొచ్చి గోడ కంటించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా తెలుస్తుంది కదా మీరు ఏ టైంలో ఆ నోటీస్ పేస్ట్ చేశారు అని చెప్పని. 2వ తారీఖు ఆ నోటీస్ ఇచ్చారా, లేదు నిన్న తెల్లారుజామున పేస్ట్ చేశారనేది ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ అధికారులుగా ఉన్నవాళ్ళు బాధ్యతగా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వంలో పాలనలో ఉన్నవాళ్ళు రాజకీయ కక్షపూరితంగా వేధింపు దూరంతో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1లో సివిల్స్ పాస్ అయ్యి మీరు ఆ హోదాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు బాధ్యతతో ఉండాలి. అట్లాంటిది అక్కడ మణికంఠ అని చెప్పిన ఐపీఎస్ తెల్లారుజామున 3 గంటలకు అత్యుత్సాహంతో అంతమంది పారామిలిటరీ వాళ్ళని పోలీసుల్ని అందరిని తీసుకొని వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి అక్కడికి మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేశారు కదా. మరి గౌరవ హైకోర్టు తీర్పు ఏం చెప్తుంది, గౌరవ హైకోర్టు ఆదేశాలు ఏమున్నాయి? ఒక్కసారి సూర్యాస్తమయం జరిగిన తర్వాత డిమాలిషన్ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు అని చెప్పని కోర్టు ఆదేశాలు ఉన్నాయి గతం నుంచి కూడా. అటువంటిప్పుడు తెల్లారుజామున 3 గంటలకి ఏ అధికారంతో ఏ ఆధారాలతో మీరు వచ్చి అక్కడ డిమాలిషన్ బిగిన్ చేశారు? కనీసం అంటే రాజకీయ పార్టీలు అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, కోర్టులు అంటే కూడా గౌరవం లేదా, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేదా మీకు? లేనట్టుగానే అది మీ వ్యక్తీకరణ మీ ఆచరణలో కనిపిస్తుంది. కాబట్టి ఈ నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఫైల్ చేయగానే దాని ఇంటెన్సిటీ అర్థం చేసుకొని అప్పటికప్పుడు గౌరవ హైకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వడం జరిగింది, అధికారులని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది, ఇదే విషయం ప్రస్తావించడం జరిగింది. ఒకసారి సూర్యాస్తమయం జరిగిన తర్వాత మీరు డిమాలిషన్స్ చేయొద్దు అని చెప్పని కోర్టు తీర్పులు ఉన్నప్పుడు నిన్న అధికారులు ఏ విధంగా ఇంత దుందుడుగా వ్యవహరించారు, దీని మీద కనుక ఏమాత్రం అడుగు ముందుకేసినా కూడా తీవ్ర చర్యలు తీసుకుంటాము అని చెప్పని మీరు అధికారులకు వెంటనే తెలియజేయండి అని చెప్పని గవర్నమెంట్ లీడర్ని కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అధికారులుగా ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది న్యూట్రల్గా ఉండాల్సిన దగ్గర రాజకీయంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కాడ దగ్గర తాబేదారులాగా ఉండాల్సినంత అవసరం లేదు. మీరు రూల్స్కి కట్టుబడి ఉండకుండా ఇష్టారీతిన మీరు రూల్స్ కనుక వైలేట్ చేసినప్పుడు ఖచ్చితంగా రేపటి రోజున న్యాయస్థానాల ముందు మీరు కల్ప్రిట్గా మీరు అక్యూజ్డ్గా ప్రూవ్ అవుతారు. ఆ రోజు ఏ రాజకీయ నాయకుడు మీ రెస్క్యూకి రారు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2012లోనే ఆయనతో పాటు జైలుకి వెళ్ళిన అధికారులు ఉన్నారు. ఎందుకు వెళ్ళారు ఆ రోజున? ఆ రోజు ఉల్లంఘనకు పాల్పడినా ప్రేరేపించిన రాజశేఖర రెడ్డి గారు అక్యూజ్డ్ కాల, ఆ రోజు అక్యూజ్డ్గా జైలు జీవితం అధికారులు చూశారు. రేపు ఇంకో రోజు కూడా సమాధానం మీరు చెప్పుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మీరు సంతకాలు పెడుతున్నారు, ఆదేశాలు మీరు ఇస్తున్నారు, పొలిటికల్ బాసులు మీకు ఫోన్లో చెప్తున్నారు, లేదు ఓరల్గా చెప్తున్నారు. మీరు దాన్ని పాటించి వాళ్ళ ఆదేశాలను యథావిధిగా అమలుపరచాల్సిన అవసరం లేదు. రూల్స్ ఏమున్నాయో దీన్ని మీరు వాళ్ళకి విడమని చెప్పొచ్చు. వాళ్ళకంటే మీరు ఇంకా అత్యుత్సాహం చూపించి వాళ్ళ దగ్గర మెప్పు కోసం వాళ్ళ ప్రాపకం కోసం అని చెప్పని మీరు అన్ని ఉల్లంఘనకు పాల్పడి ఈరోజు న్యాయస్థానాల ముందు మీరే దోషులుగా నిలబడతన్నప్పుడు కొద్దిపాటి కూడా సమాజంలో మీరంటే సానుభూతి కూడా లేకుండా పోగొట్టుకుంటున్నారు. ఆ విషయాన్ని అధికారులుగా ఉన్నాళ్ళు, బాధ్యతగా కలిగిన స్థానాల్లో ఉన్నాళ్ళు, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ స్థాయిలో ఉన్నాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇట్లా డివేట్ చేసి ఈ ఇష్టారీతిని మీరు ప్రైవేట్ ఆస్తులు విధ్వంసం చేస్తామనంటే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి శాడిజం కొంత సాటిస్ఫై అయితే అయి ఉండొచ్చేమో, కానీ ప్రజల ముందు ఆయన ఒక దోషిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయనలో ఉన్న ఉడుకుమోతనాన్ని, ఆయన విమర్శన తీసుకోలేనితనాన్ని, తాను మాత్రం విమర్శ చేస్తాను, తన పట్ల ఎవరైనా విమర్శ చేస్తే దాన్ని సహించను అని చెప్పని ఒక నియంత్రణతో పోకండి ఆయన స్వయంగా ప్రజల ముందు బయటపెట్టుకున్నట్టయింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఇందాక మీరు ప్రస్తావించినట్టు అయ్యన్న పాత్రుడు గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తే. ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఉండటమే కాదు, దాదాపుగా 75 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారు లచ్చా పాత్రుడు గారు కూడా అక్కడ 3 సార్లు ఆ నర్సీపట్నం మేజర్ పంచాయతీకి సర్పంచ్గా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తానే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కూడా 40 సంవత్సరాల పాటు ఒకే పార్టీకి కట్టుబడి ఇవాళ పార్టీ లాయల్టీస్ అనేది మిస్ అవుతున్న దగ్గర 40 సంవత్సరాల పాటు అన్ని ఎత్తుపలాల్లో కూడా పార్టీకి కట్టుబడి ఉండి, పార్టీ పట్ల లాయల్గా ఉండి, అన్ని పదవులు 9 సార్లు ప్రజా జీవితంలో ఎన్నికలను ఎన్నుకొని 7 సార్లు గెలవడం జరిగింది. ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు, ఒకసారి పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యారు. కాబట్టి ప్రజల్లో అంతటి ఆదరణ ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అక్కడ ప్రజా బలం కలిగిన ఆయన ఒక విమర్శ చేస్తే ఆయన ఏదో ఒక గడ్డిపోచలాగా తీసేసి వాళ్ళు ఇంటి మీద పడి దాడి చేస్తామనంటే ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా నిలబడే ప్రజలు కూడా ఉంటారు. అది ఒక సివిల్ వార్గా మారుతుంది, సంఘర్షణకు దారితీసే పరిస్థితిలో అవుతుంది, శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, అధికారంలో ఉన్నాళ్ళు ఇంకా బాధ్యతగా ఉండాల్సిన దగ్గర ఇట్లా విచ్చలవిడతానికి కనుక దిగినప్పుడు రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితోటే మేము పాలన సాగిస్తాము, మా పట్ల ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అణిచివేయడం ద్వారానే మా పాలన కొనసాగిస్తామనంటే ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి అనేది కొద్ది కాలం పాటు సాగుతుందేమో. మీ అధికారం అండబలం అనేది ఎల్లకాలం మీకు అండగా ఉండదు. ఖచ్చితంగా ప్రజల్లో ఆ రివోల్ట్ వచ్చిన రోజు వీటికన్నిటికంటే ఎక్కువ కాన్సిక్వెన్సెస్ మీరు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా బాధ్యతగా ఉండాలి, ఇంకా అనుకువగా ఉండాల్సిన అవసరం ఉంది. విమర్శని సద్విమర్శగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శకి మీరు రాజకీయంగా విమర్శపూర్వకంగా మీరు సమాధానం చెప్పాలి తప్పితే మేము మటుకు ఎదురు దాడి చేస్తాము, మమ్మల్ని ఏమైనా ప్రశ్నించకూడదు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ తన మనుగడకు సాగించుకునే ప్రయత్నం చేస్తుంది, తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకునే ప్రయత్నం చేస్తుంది, తన ఉనికిని ప్రజల్లో తన మద్దతును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంలో మీరు ఎట్లయితే గతంలో పాదయాత్రలు చేయడం ద్వారా మీరు మద్దతు పెంచుకునే ప్రయత్నం చేశారో అదే విధమైన హక్కు స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఉంటుంది. దాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడం అనేది మీ నియంత్రణతో పోకడకు నిదర్శనంగా మారుతుంది తప్పితే ప్రజల్లో మీ పట్ల ఏహోభావాన్ని పెంచడానికి దారితీస్తుంది తప్పితే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో మెప్పు పొందలేరు. ఇదే మనన్న చివరిదాకా కొనసాగించుకోవాలి అని అంటే మీ నడత మార్చుకొని తీరాలి. ట్రూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.